అందరికీ నమస్తే అండి కర్ణాటక ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి కౌంటింగ్ మొదలై ఆల్మోస్ట్ రెండు గంటలైంది మనం ముందు నుంచి అనుకుంటున్నట్టే మన ఛానల్లో మొదటి నుంచి చెప్తున్నట్టే కాంగ్రెస్ పార్టీయే లీడ్లో ఉంది కాంగ్రెస్ పార్టీయే ప్రభుత్వ స్థాపనకు దగ్గరలో మ్యాజిక్ ఫిగర్ తెచ్చుకునేలాగానే ఉంది కాకపోతే అనూహ్యంగా కొన్ని కొన్ని మార్పులు జరుగుతున్నాయి యాక్చువల్లీ తొమ్మిదిన్నర సమయానికి ఉన్న ట్రెండ్స్ ప్రకారం ఏమో కాంగ్రెస్ లీడ్ నూట ముప్పై ఒక్క నూట ముప్పైకి పైగా కాంగ్రెస్ లీడ్లో ఉంది కానీ ఇప్పుడు యాజ్ ఆ నవ్వేమో నూట పదకొండు స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ లీడ్లో ఉంది సో ట్రెండ్స్ మారుతూ ఉన్నాయి అయితే మ్యాజిక్ ఫిగర్ నూట పదమూడు రావాలి నూట పదమూడు సీట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తాయి అని ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం అయితే చెప్పుకోవచ్చు సో ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ కంటే తక్కువ అయితే మాత్రం బీజేపీ గేమ్ మొదలవుద్ది బీజేపీకి టైం మొదలవుద్ది సరే ఇప్పుడు యాజ్ అ నౌ ఏ పార్టీకి ఏంటి అనేది ఒకసారి మనం లైవ్ అప్డేట్స్ చూద్దాం అఫీషియల్ ఫిగర్స్ చూద్దాం ఆ ఛానల్ ఈ ఛానల్ కాకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వీళ్ళు ఇచ్చిన రిజల్ట్నే మనం ఒకసారి ఇప్పుడు యాజ్ అ నౌ వీళ్ళు చూద్దాం జనరల్ ఎలక్షన్ విధానసభ ట్రెండ్స్ అండ్ రిజల్ట్స్ మే ట్వంటీ ట్వంటీ త్రీ కర్ణాటక సో రెండు వందల రెండు స్థానాలకు సంబంధించిన అప్డేటు కర్ణాటక ఎలక్షన్స్ మీద ఇప్పుడు ఇచ్చారు యాజ్ అన్నో వీళ్ళు రెండు వందల రెండు స్థానాల్లో అంటే ఇప్పుడు వరకు వీళ్ళకి అందిన రెండు వందల రెండు స్థానాలకు గాను భారతీయ జనతా పార్టీ డెబ్బై స్థానాల్లో లీడ్లో ఉంది గెలవలేదు నాట్ విన్ లీడ్లో ఉంది డెబ్బై నియోజకవర్గాల్లో అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థులు ముగ్గురు మూడు చోట్ల లీడ్లో ఉన్నారు అలాగే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నూట నాలుగు నియోజకవర్గాల్లో లీడ్లో ఉంది కాంగ్రెస్ పార్టీ నూట నాలుగు నియోజకవర్గాల్లో లీడ్లో ఉంది జనతా దల్ జేడిఎస్ఎన్ రె ఇరవై మూడు నియోజకవర్గాల్లో లీడ్లో ఉంది కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష అంటే ఇది వీళ్ళది ఎవరైనా గాల్ జనార్దన్ రెడ్డి వాళ్ళది వాళ్ళ పార్టీ ఒక చోట లీడ్లో ఉంది అంటే జనార్దన్ రెడ్డి గారో లేదంటే వాళ్ళ వైఫ లీడ్లో ఉన్నారు మేబీ అలాగే సర్వోదయ కర్ణాటక పక్ష అది ఒక ప్లేస్లో లీడ్లో ఉంది సో ఓవరాల్గా ఈ అంటే ఈసీఐ అప్డేట్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పది గంటల అప్డేట్ ప్రకారం అయితే కాంగ్రెస్ నూట నాలుగు స్థానాల్లో లీడ్లో ఉంది బీజేపీ డెబ్బై స్థానాల్లో లీడ్లో ఉంది జేడిఎస్ ఇరవై మూడు స్థానాల్లో లీడ్లో ఉంది అని చెప్పుకోవచ్చు అలాగే అదే టైంకి పది గంటల టైంకి వీళ్ళకు వచ్చిన ఓట్ షేర్ అప్పుడు వరకు ఇప్పుడు వరకు మూడు రౌండ్లు కౌంట్ అయిందంటే ఈ మూడు ఒకసారి రీఫ్రెష్ చేద్దాం ఏమైనా మారిందేమో చూద్దాం రీఫ్రెష్ చేశాను ఇప్పుడే రీఫ్రెష్ చేశాను రెండు వందల తొమ్మిది సీట్లు అప్డేట్ ఇచ్చారు రెండు వందల తొమ్మిది సీట్ల అప్డేట్లో బీజేపీ ఏమో డెబ్భై ఒకటి లీడ్లో ఉంది కాంగ్రెస్ ఏమో నూట పది లీడ్లోకి వచ్చింది ఇందాక మనం రెండు వందల రెండు చెప్పుకున్నాం ఇప్పుడు రెండు వందల తొమ్మిది లీడ్ చెప్పుకున్నాం సో కాంగ్రెస్ నూట పది లీడ్లోకి వచ్చింది ఓవరాల్గా రెండు వందల తొమ్మిది లీడ్ మళ్ళీ రిఫ్రెష్ చేద్దాం ఏమైనా మారుద్దాము లేదు ఇంకా మారలేదు అలాగే ఓటింగ్ పర్సెంటేజ్ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ నలభై మూడు పాయింట్ నాలుగు శాతం ఓటింగ్ పర్సెంటేజ్ గత ఎన్నికల్లో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ముప్పై ఎనిమిది శాతం ఓట్ బ్యాంక్ వచ్చింది బీజేపీకి ముప్పై ఆరు శాతం ఓట్లు వచ్చాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అనూహ్యంగా దాదాపుగా ఐదు శాతం ఓట్లు పెరిగాయి కాంగ్రెస్ పార్టీకి ఐదు శాతం ఓట్లంటే మినిమం ఒక యాభై సీట్లు పెరిగే ఛాన్స్ ఉంది కర్ణాటకలో దామాషా ప్రాతిపదికన కర్ణాటకలో లెక్కల ప్రకారం అక్కడ రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో వచ్చిన కంటే ఒక నలభై నుంచి యాభై నియోజకవర్గాలు గెలిచే అవకాశం ఉంది అంటున్నారు సో వాళ్ళు గత ఎన్నికల్లో ఎనభై గెలిచారు కాబట్టి ఇప్పుడు నూట ముప్పై ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నలభై మూడు శాతం ఓట్లంటే మంచి ఓటింగే అలాగే జేడిఎస్కేమో పన్నెండు పాయింట్ రెండు శాతం ఓట్లు వచ్చాయి గత ఎన్నికల్లో వీళ్ళకి పద్దెనిమిది శాతం ఓట్లు వచ్చాయి అంటే జేడిఎస్కు ఓట్లు తగ్గాయి ఓటింగ్ శాతం తగ్గింది అలాగే బీజేపీకి ఏమో ముప్పై ఆరు పాయింట్ ఐదు శాతం ఏమో నలభై మూడున్నర శాతం వచ్చాయి ఇక మళ్ళీ రిఫ్రెష్ చేద్దాం ఏమన్నా మారిందేమో చూద్దాం సో రిఫ్రెష్ చేసినా సరే మారలేదు అదే ఉంది మేబీ ఇంకో పది నిమిషాలు పావుగొండ తర్వాత మారుతుందేమో సో ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం చూసుకుంటే కర్ణాటకలో ఈసీఐ అఫీషియల్ లెక్కల ప్రకారం కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్కు దగ్గరలో ఉంది అయితే ఇంకొంచెం అక్కడ ఈసీఐ లెక్కలు వదిలేసి మనకు అక్కడ ఈ రకరకాల మీడియా సోర్సులు కానీ అక్కడ వస్తున్న రిజల్ట్స్ అవన్నీ చూసుకుంటే మనకు వచ్చిన అంటే ఈసీకి సంబంధం లేకుండా ఈసీఐ అంటే కొంచెం లేట్ ఉంటుంది వాళ్ళు అఫీషియల్గా కన్ఫర్మ్ చేసి రాసినప్పటికి లేట్ అవుద్ది అప్డేట్ చేసినప్పటికీ సో అక్కడ వేరే ట్రెండ్స్ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ నూట పదిహేను లీడ్లో ఉంది బీజేపీ డెబ్భై ఎనిమిది నియోజకవర్గాలు లీడ్లో ఉంది జేడిఎస్ ఇరవై ఆరు నియోజకవర్గాలు లీడ్లో ఉంది సో కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ వచ్చినట్టే వస్తుంది మీ అందరికీ గుర్తుండే ఉంటుంది మన ఛానల్ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తుందనే చెప్తున్నాం మనం నమ్మకంగా సో చూద్దాం ఏం జరుగుద్దు అనేది కాసేపట్లో ఒక అరగంట గంటలో మన ఛానల్లో లైవ్ ఇద్దాం లైవ్లో ఆ రిజల్ట్స్ మీద ఇంకా కొంచెం క్లియర్గా అనాలిసిస్ చేద్దాం థ్యాంక్ యూ